శర్మ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ జగన్ గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ జనాలు కానీ ఆ జ ప్రజల నుంచి వచ్చే మద్దతు కానీ ఓర్చుకోలేక ఎట్లాగైనా ఈ దీనికి బ్రేక్ వేయాలి చేయాలని ప్లానింగ్తో వాళ్ళు ఉన్నారండి దానికి సరైన వేదిక కింద వాళ్ళు విజయవాడను ఎంచుకున్నారు ఎందుకనంటే దొగ్గుపాటి పురంధేశ్వరి గారు రాసిన లేఖకి విజయవాడ సిపి గారు ఎలక్షన్ కమిషన్ వారికి లెటర్ రాసి దాన్ని ఖండిస్తూ ఇట్లాంటి లేనిపోయిన ఆరోపణలు ఐపీఎస్ల మీద చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ సిపి గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఎట్లాగైనా ఈ సిపి గారి మీద కక్ష తీర్చుకోవాలని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పచ్చవాళ్ళు కానీ అందరూ కూడా కక్ష కట్టి ఉన్నారండి దానికి ఇక్కడ విజయవాడలో దాడి చేసి జగన్ గారిని తుదిముట్టించి ఆ ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా అటు జగన్ గారిని ఇటు బీసీసీపీ గారిని అందరినీ కూడా దెబ్బ కొట్టాలని చెప్పి వాళ్ళందరూ కుట్ర కోణం పన్ని స్కెచ్ వేసి మరీ ఈ కుట్రని విజయవాడలో అమలుపరచడం జరిగిందండి దీని అట్లా పెద్దవాళ్ళ అస్తం అందరిది ఉంది అందుకనే మాట్లాడితే నిఘా వైఫల్యం నిఘా వైఫల్యం అని అంటున్నాడు ఈనాడు రామోజీరావు ఎందుకంటే ఈనాడు రామోజీరావు గారు వారి హెడ్లైన్స్లో బ్యానర్ పత్రిక కింద సిపి గారి ఫోటో వేయటం కానీ చేయటం కానీ ఒక బీసీసీపీ అయినటువంటి ఆయన మాకు ఎదిరించి ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇస్తారా దాన్ని దాన్ని వారి మీద ఎట్లయినా కక్ష సాధించాలి అనే దాంతోటి పచ్చ మీడియా ఉండటం కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అందుకే నిఘా వైఫల్యం ఎట్లాగైనా పోలీస్ అధికారుల మీద కక్ష తీర్చుకోవాలి చేయాలి అనే దాంతోనే విజయవాడలో జగన్ గారిని తొరుముట్టించి దాని దానిది పోలీసుల మీద నెట్టి అసలైన కుట్రదాలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఎంత జరిగింది గొమ్మినేని గారు దీంట్లో ప్రజలు విజయవాడలో అడుగు పెట్టినప్పటి నుంచి అంత స్పందన ఉంటుందని కూడా వారు ఎక్కడా చూడలేదు అత్యంత వర్షము రెండు గంటన్నర పాటు వర్షం పడ్డా ఒక్క వ్యక్తి కూడా కదలకుండా అక్కడే నుంచోని పా బస్సు యాత్రను విజయవంతం చేయడం జరిగిందండి ఇదంతా చూసి వాళ్ళు కావాలని మొదటి నుంచి ప్లాన్ చేసి విజయవాడలో ఈ కొట్ర అమలు పరచడం జరిగింది రైట్ అయితే మీరు ఒకదాని సమానం చెప్పండి తర్వాత మంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు ఈ ప్రధానంగా జగన్ గారు మసైపోవాలి అట్లాగే రాళ్ళు వేయండి ఏ దొరికితే వేయండి ఇవన్నీ ఆధారాలుగా కనపడవా మరి పవన్ కళ్యాణ్ గారి పి వ్యాఖ్యలు పిచ్చితనంగా ఉన్నాయా అజ్ఞానంగా ఉన్నాయా లోకేష్ అయితే ఏకనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెచ్చుకున్నారు రాయన్ రాయటు ఏమిటి ఇదంతా కూడా ఆ చేత అనిపించట్లా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు నేను ఎక్కడ లీగల్ గా టెక్నికల్ గా దొరకకుండా తప్పులు చేస్తాను చెందుతాను అని అందుకనే రాళ్ళు తీసుకొని ఏది పడితే అది తీసుకొని అని చెప్పేసి పదం పూర్తి చేయకుండా అక్కడ ఆపి ఇంటిచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి రాళ్లతో కొట్టండి అనే మాట కనుక వస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇతని మీ చర్య తీసుకుంటుందని అతను లీగల్ గా టెక్నికల్ గా దొరకకుండా ప్రజలకి చాక్లెట్ చేతిలో పెట్టేసి చాక్లెట్ చేతిలో పెట్టిన తర్వాత ఎవరన్నా తింటారే తప్ప తీసుకెళ్లి పారలేదు కదండి రాళ్లతో ఇష్టం వచ్చిన పదార్థాలతో అని చెప్పి వాళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళకు ఒక ఇంటి ఇచ్చి అబేట్మెంట్ ఇచ్చేసి ఆయన ఆయన ఆల్రెడీ ఈ కుట్ర వాళ్ళ మైండ్లో ఆ కుట్రలు ఉన్నాయి అది అనుకోకుండా మీటింగ్లో బయటకు వచ్చేసేదేమో అక్కడ ఇంకా మీ ఆయన కంట్రోల్ చేసుకున్నాడు బయటకు రాకుండా కాదు కానీ తర్వాత మళ్ళీ జగన్ మసి అయిపోవాలి మన ఆవేశానికి అని అంటాం అది ఎట్లా అసలు మసి అన్న పదం ఎవరైనా వాడతారా మసి అంటే ఏమిటి అంటే వీళ్ళు ఆయన ఆయన మరణాన్ని కోరుకుంటున్నారా ఇంత దుర్మార్గంగా ఉంటారా రాజకీయాల్లో నేను ఇప్పుడు అదే చెప్పానండి ఆ కుట్ర కోణం అనేది వారి మైండ్ లో ఉంది అది బయటకు వచ్చే లోపల తనని తాను వారిని వారి కంట్రోల్ చేసుకొని ఆ దేని ఫ్యాన్ ఫ్యాన్ని తుది ముట్టించండి అనే తోటి కన్క్లూడ్ చేశారు ఆయన అది లేకపోతే కనుక అనుకోకుండా మొత్తం బయటకు వచ్చేసేదేమో ఆ సభలో ఆ తుది ముట్టించాలి మసి చేయాలనే పదాలు వాడటం కానివ్వండి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ముఖ్యమంత్రి గారు ప్రజలకి చేసే దాన్ని అంతా కూడా సహించలేక భరించలేక జగన్ గారు ఉంటే కనుక ఎట్టి పర్సెంట్ లో గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయించుకొనే అంత మంది ఇచ్చే కుట్రతో ఇది విజయవాడలో అమరపరచడం జరిగిందండి రైట్ ఓకే